బోడుపల్లిలో జరుగుతున్న పార్కులు దేవాలయ స్థలాల కబ్జా చేస్తే ఊరుకునేది లేదని బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు, భావితరాలకు అందాల్సిన స్థలాలు నేడు నాయకులు బిల్డర్ల తప్పుడు అనుమతులతో కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. బోడుపల్లిలోని సత్యనారాయణ కాలనీలో గల 567 గజాల పార్కు గుడి స్థలాన్ని కొందరు కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తున్నారని వెంటనే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని పార్కు స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. సత్యరెడ్డి కాలనీలో అప్పుడు ల్యాండ్లార్డ్స్ ఎవరైతే ఉన్నారో ముత్యంరెడ్డి గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు వారి స్థలాన్ని దీన్ని లేఅవుట్గా చేసినప్పుడు ఇందులో పార్కు స్థలాలు, అదేవిధంగా గ్రేవ్యార్డు, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కోసం, ముఖ్యంగా ఇప్పుడు మన నిలబడ్డ స్థలం ఏదైతే ఉందో దీన్ని వెంకటేశ్వర స్వామి గుట్ట అంటారు. ఈ వెంకటేశ్వర స్వామి గుట్ట పైన మరి వినాయకుని విగ్రహము, అదేవిధంగా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇక్కడ ఉండే, పూర్వం నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసేవారు. అప్పుడు వాళ్ళు లేఅవుట్ చేసేటప్పుడు మరి దీన్ని 465 గజాలు టెంపుల్ కోసం, దీన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి టెంపుల్ కోసం ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. మరి కాలక్రమేణా 20 సంవత్సరాలలో మరి ఈ టెంపుల్ స్థలాన్ని కూడా మరి కొంతమంది ఆక్రమించి మరి దొంగ పర్మిషన్లు, ఇంటి నిర్మాణ పర్మిషన్లు తీసుకొని ఇక్కడ పెద్ద భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. మరి దానికోసం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గారు మరి అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు కానీ, మాజీ అధ్యక్షులు రామచంద్ర కానీ, కాలనీ వాసులు అందరూ కూడా మరి ఎన్నోసార్లు సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారు కానీ, మరి కార్పొరేటర్ కానీ, మేయర్కు, డిప్యూటీ మేయర్కు కూడా ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించి మా టెంపుల్ స్థలం అన్యాక్రాంతం అవుతుంది, అక్కడ ఇల్లు కడుతున్నారని చెప్పి కాంపెట్ ఇస్తే వాళ్ళు పట్టించుకున్న పాపన పోలేదని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడే నేను మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది.